కర్మయోగం ద్వారా ఆగామి కర్మల్ని ఎలా ఆచరించాలనో, ప్రారంభ కర్మల్ని భక్తి యోగం ద్వారా ఎలా అనుభవించాలనో ఇంతకుముందు నేను చెప్పుకున్నాం. ఈ రోజున సంచిత కర్మలు బంధం కాకుండా ఉండాలంటే జ్ఞాన యోగం ద్వారా ఆ సంచిత కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో చెప్పినట్లుగా మన సమస్తమైనటువంటి సంచిత కర్మలు కూడా జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం చేసుకోవాలి. అవి ఎలా దగ్ధం చేసుకోవాలో, వాటికి చెప్పినటువంటి ఆ జ్ఞానయోగ ఉపాయం ఏమిటో మనం ఈరోజున చెప్పుకోవాలి. ఆగామి కర్మలు చేయటంలో మనకి స్వతంత్రం ఉంది, ఎందుకంటే అవి ఇప్పుడు మనం చేసేటువంటి కర్మలు కనుక. అందుకని వాటిని కర్మయోగం అనేటువంటి ఉపాయంతో మనం ఆచరిస్తూ ఉంటాం. ఇక ప్రారంభ కర్మలు ఉన్నాయంటే వాటిని అనుభవించి ఖర్చు చేసుకోవాలి. ఎలాంటి వాడైనా సరే ఆ ప్రారంభ కర్మలు అనుభవించక తప్పదు. కాబట్టి వాటిని అనుభవించినప్పుడు భక్తి యోగం అనేటువంటి ఉపాయంతో అనుభవించాలి. మరి సంచిత కర్మలు జాగ్రత్త పడదామా అంటే ఇప్పుడు మనం చేయాల్సిన కర్మలు చేసేటువంటి కర్మలు కాదు. ఎప్పుడో ఇంతకుముందు అనేక జన్మల్లో మనం చేసి అవి పక్వానికి వచ్చినవి పోను, మిగిలినటువంటివన్నీ కూడా మన దగ్గర నిలవ ఉన్నటువంటి కర్మలే ఈ సంచిత కర్మలు. కాబట్టి ఎప్పుడో చేస్తున్నాం గనక ఇప్పుడు జాగ్రత్త పడటానికి వీలు లేదు. పోనీ అనుభవించి ఖర్చు చేసుకున్నామంటే అవి అనుభవించడానికి ఇప్పుడు పక్వానికి రాలా. అవి అలా ముందు అనేకమైనటువంటి జన్మల్లో అనుభవించడానికి సిద్ధంగా ఉండేటువంటివి, అప్పుడు పక్వానికి వచ్చేటువంటివి. కనుక ఈ సంచిత కర్మలన్నీ కూడా మన చేత చేయబడి అనుభవించడానికి వీలుగా మనతో పాటుగా వస్తూ ఉన్నటువంటివి. మరి ఈ జన్మలో అనుభవించేటువంటివి కాదు గనక ఈ కర్మబంధం నుంచి తప్పించుకొని మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే, శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ సంచిత కర్మలన్నింటినీ ఒక్కసారిగా దగ్ధం చేసుకోవాలి. ఇంకంతకంటే మార్గం లేదు. అయితే ఎక్కడ దగ్ధం చేయాలి? జ్ఞానాగ్నిలో. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీత చెప్పింది. కాబట్టి జ్ఞానం అనేటువంటి అగ్నిలో సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేయటం ఒక్కటే మార్గం. ఇదే అత్యంత కష్టమైంది. ఎందుకనంటే ఆగామి కర్మల్ని ఎలాగో అలాగా జాగ్రత్తగా చేయొచ్చు, ప్రారంభ కర్మలనేమో అనుభవించాలి కనుక తప్పనిసరిగా అనుభవించాలి. కానీ ఈ సంచిత కర్మలు ఉన్నాయి, వీటిని దగ్ధం చేయాలి అంటే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. అందుకే ఇది చాలా కష్టం. సర్కస్లో తీగ మీద నడుస్తూ ఉంటారే, అదిగో అంత కష్టమైనటువంటిది. అదిగో ఈ మార్గాన్నే, ఈ ఉపాయాన్నే జ్ఞానయోగమని గీతలో మనకి చెప్పడం జరిగింది. అయితే అసలు జ్ఞానం అంటే ఏమిటి? మన యొక్క అసలు స్వరూపం సచ్చిదానంద స్వరూపం. మన యొక్క స్వరూపం ఆత్మస్వరూపం, ఆత్మ సచ్చిదానంద స్వరూపం. అయితే విడిచిపెట్టిపోయేటువంటి ఈ దేహాన్ని చూసుకొని ఇదే నా స్వరూపం అని అనుకుంటున్నాం. ఈ లోకంలో వ్యవహరించడానికి మనం ఉపయోగించుకునేటువంటి మనోబుద్ధులు అనేటువంటి పరికరాలను చూసుకొని ఇదే నేను అని అనుకుంటున్నాం. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నేను నా అవసరాలకు వాడుకునే పరికరాలే, కానీ అవి నేను కాదు. మరైతే ఈ పరికరాలను వాడుకునేటువంటి ఆ నేను ఎవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది వీటినే నేను అని అనుకోవటమే అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లనే అనేకమైనటువంటి బాధలు, దుఃఖాలు, భయాలు, అలజడులు, ఆందోళనలు అన్నీ వస్తూ ఉంటాయి. ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని ఈ దేహ మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి మన అసలు స్వరూపం సచ్చిదానంద స్వరూపం అని అనుభవపూర్వకంగా గ్రహించటమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందితే జ్ఞానాగ్ని పుడుతుంది. అయితే ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకి ఒక సద్గురువు యొక్క అవసరం ఉంది. ఎందుకనంటే ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరంతట వాళ్ళుగా పొందడానికి వీలయ్యేటువంటిది కాదు.
ఒక అరణ్యంలో ఒక సింహం ఉంది, అది ఒక పిల్లను కానీ సరిపోయింది ఆ సింహం. ఆ సింహం పిల్ల అమాయకంగా అక్కడ దారిలో పడింది. ఆ మార్గంలో నుంచి ఒక గొర్రెల కాపరి తన గొర్రెలు తోలుకొని ఇంటికి వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ వెళుతూ దారిలో ఉన్నటువంటి ఈ సింహం పిల్లను చూశాడు. పాపం జాలేసింది, దాన్ని తనతో పాటుగా తీసుకొని వెళ్ళాడు. దాన్ని కూడా తన గొర్రెలతో పాటుగా పెంచేశాడు. ఆ సింహం పిల్ల గొర్రెలు ఏ ఆహారం అయితే తీసుకుంటున్నదో ఆ ఆహారాన్నే తీసుకుంటున్నది, వాటితోటే కలిసిమెలిసి జీవిస్తూ ఉంది. అలా అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒక సింహం ఆ ప్రాంతంలో ఈ గొర్రెల మందను చూచింది. అలా చూడటంతోనే దానికి మహా ఆనందం వేసింది, మంచి ఆహారం దొరికింది కదా అని. దాంతో ఆ గొర్రెల మంద మీద పడింది ఈ సింహం. ఈ సింహాన్ని చూసేటప్పటికల్లా ఆ గొర్రెల మందలో ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా పరుగులు అడ్గించుకున్నాయి ఆ సింహం యొక్క బారిన పడకుండా ఉండటం కోసమని. వాటితో పాటుగా ఈ సింహం పిల్లవాడు ఏం చేసిందంటే భయంతో పరుగులు అడ్గించుకుంది. మరి ఈ సింహం ఏమో ఇలా భయంతో పరిగెత్తేటువంటి ఆ సింహం పిల్లను చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటి, నన్ను చూసి గొర్రెలైతే పరిగెడతాయి కానీ ఈ సింహం పిల్లవాడు పరిగెడతా ఉన్నది ఏంటి అని దానికి ఆశ్చర్యం వేసింది. నా జాతి వాడే, వాడు కూడా నన్ను చూసి పరిగెడుతున్నాడే అని వెంటనే ఎలాగైతేనే ఆ సింహం పిల్లని పట్టుకోవాలని చెప్పి పరిగెత్తి ఆ సింహం పిల్లని పట్టుకుంది. ఆ సింహం పిల్ల భయంతో వణికిపోతా ఉంది, నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు అని దీనంగా వేడుకుంటా ఉన్నది. ఎందుకు నువ్వు ఇలా భయపడి పరుగులు తీస్తున్నావు, నేనంటే నీకు భయం ఎందుకు, నీవు నేను ఒక జాతి వాళ్ళమే కదా, ఆ గొర్రెలు అంటే అల్పజీవులు, అవి మనల్ని చూసి భయపడతా ఉంటాయి అందుకని పరుగు తీస్తూ ఉంటాయి, నువ్వేమో సింహం పిల్లవి నీకెందుకు భయం అని ఆ సింహం అడిగేటప్పటికీ, నేను సింహాన్ని కాదు, నన్ను వదిలిపెట్టు అని భయపడుతూ ఒడికిపోతా ఉంది ఆ సింహం పిల్ల. ఓహో ఇట్లా కాదని చెప్పి ఆ సింహం పిల్లని ఈ సింహం ఓ చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఒడ్డు నుంచి ఆ చెరువులోని నీటిలోకి వంగి, ఇప్పుడు నన్ను చూడు అని అంది. ఆ నీళ్ళల్లో నన్ను చూడమంది, నా పాపను చూడమనింది, చూచింది ఈ సింహం పిల్ల. ఇప్పుడు నిన్ను చూసుకోమంది. అప్పుడు ఆ పిల్ల కూడా వంగి తనను చూసుకుంది. చూసుకున్న తర్వాత నేను సింహాన్ని కదా అని అడిగింది. అవును నువ్వు సింహానివే, మరి నీవో? నేను కూడా సింహాన్నేనేమో అలాగే ఉన్నట్టుంది అని అనుమానంగా అంది. ఎందుకంటే ఇప్పటిదాకా గొర్రెలాగా పెరిగింది కాబట్టి ఒక్కసారిగా నేను గొర్రెని కాదు సింహాన్ని అని అనడానికి దానికి ధైర్యం చాలటల్లా, అందుకని నేను కూడా సింహాన్నేనేమో అని అంది. అప్పుడు ఇదిగో నేను ఒక పెద్ద కేక వేస్తున్నా అని ఆ సింహం గర్జించి, నువ్వు కూడా ఇలాగే కేక వేయమంది. ఇప్పుడు సింహం పిల్ల కూడా కేకేసింది. దానితో ఆ సింహం పిల్లకి తాను ఎవరో తెలిసిపోయింది. ఓహో నేను కూడా సింహాన్నే, ఇంతకాలం నుంచి నేను ఇలా గర్జించగలననేటువంటి విషయం కూడా నాకు తెలియలా, కాబట్టి నేను గొర్రెను కాదు అని నిశ్చయించుకొని తోక ఊపుకుంటూ ఆనందంతో అడవిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి భయమూ లేదు బాధ లేదు. ఇంతవరకు ఆ సింహం పిల్ల తన నిజస్వరూపాన్ని మర్చిపోయింది, అంటే నేను సింహాన్ని అనేటువంటి విషయం మర్చిపోయింది. సింహాన్ని అనేటువంటి విషయం మర్చిపోవడంతో నేను గొర్రెని అని అనుకుంది. గొర్రెని అని అనుకోవడంతో భయము దుఃఖము కలిగింది. ఎప్పుడైతే తన యొక్క నిజస్వరూపాన్ని తన స్వస్వరూపాన్ని నేను సింహాన్ని అని ఎప్పుడైతే తెలుసుకుందో భయము పోయింది బాధ పోయింది, దాంతో ధైర్యం వచ్చేసింది, ఆనందంతో తోకాడించుకుంటూ అరణ్యంలోకి వెళ్ళింది. ఇదే విధంగా మనం కూడా ఆ సింహం పిల్ల మాదిరిగానే మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోయాం. మన స్వరూపం ఆత్మ అయితే, ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపం మనదైతే మన స్వరూపాన్ని మనం మర్చిపోయాం. ఎప్పుడైతే మన స్వరూపాన్ని మనం మర్చిపోయామో నేను జీవుణ్ణి అని అనుకున్నాం. ఎప్పుడైతే జీవుణ్ణి అని అనుకున్నామో ఈ దుఃఖాలు భయాలు బాధలు అలజడులు ఆందోళనలు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. మరైతే ఎప్పుడు ఈ దుఃఖం తొలగిపోద్ది, ఎప్పుడు ఈ బాధలు భయాలు తొలగిపోతాయి? మన యొక్క అసలు స్వరూపమైనటువంటి పరమాత్మని మనం తెలుసుకున్నప్పుడే ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు
ఈ అజ్ఞానం అన్నీ కూడా తొలగిపోతాయి. మరి అలా తొలగిపోవాలంటే ఆ సింహం పిల్లకి ఎట్లయితే ఆ సింహం మార్గదర్శకంగా ఉందో, ఒక మార్గాన్ని చూపించిందో, తన యొక్క స్వరూపాన్ని నువ్వు గొర్రెలు కాదు నువ్వు సింహానివి అని చూపించిందో, అదేవిధంగా మనకి కూడా ఎవరో ఒక మహాత్ముడైనటువంటి వాడు మనకి తటస్థపడి, అయ్యా నువ్వు జీవుడివి కాదు నువ్వు ఆత్మవు నువ్వు పరమాత్మవు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయాలి. అలా ఎప్పుడైతే ఒక గురువు అయినటువంటి వాడు తటస్థపడతాడో, అలా గురువు తటస్థపడ్డప్పుడే మనకి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపుకునేటువంటి శక్తి వస్తుంది. అయితే ఆ గురువు సామాన్య గురువు కాదు, ఓ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు కావాలి, ఓ సద్గురువు కావాలి. అటువంటి గురువు జ్ఞానబోధ చేసినప్పుడు, తత్వమసి నీవు ఆ పరమాత్మవే అని బోధించినప్పుడు, ఓహో నేను జీవుణ్ణి కాదు నేను ఆత్మను అనేటువంటి విషయం తెలుసుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా తెలుసుకున్నామో, నేను ఆత్మను అని తెలుసుకున్నామో, అప్పుడే సమస్తమైనటువంటి భయాల నుంచి, సమస్తమైనటువంటి బంధాల నుంచి, సమస్తమైనటువంటి సర్వకర్మల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అదే ముక్తి, అదే మోక్షం. ఇలా స్వస్వరూపాన్ని పొందటమే జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల కలిగేదే జ్ఞానాగ్ని. ఎప్పుడైతే నీవు స్వస్వరూపాన్ని నేను ఆత్మని పరమాత్మని అని ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఆ తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానం వల్లనే జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్నిలోనే సమస్తమైనటువంటి కర్మలు దహించుకుపోతాయి. అనంత కోటి జన్మల్లో మన చేత చేయబడి, మనతో పాటుగా ప్రయాణిస్తూ, మనతో పాటుగానే వస్తున్నటువంటి సంచిత కర్మలన్నీ కూడా నిశ్శేషంగా ఏమీ మిగలకుండా నిజంగా ఈ జ్ఞానం అనేటువంటి అగ్నిలో, అంటే స్వస్వరూపాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఇన్ని రకాలైనటువంటి కర్మలు భస్మమైపోతాయా అండి? మనకు అనుమానం వస్తుంది, కేవలం నేనెవరో తెలుసుకుంటే ఇక మన సమస్తమైనటువంటి కర్మబంధనాలు తొలగిపోతాయా? ఇక మనకి జన్మ లేకుండా పోద్దా? దుఃఖాలు లేకుండా పోతాయా? శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుందా అనేటువంటి సందేహం రావచ్చు. కానీ శాస్త్రం ఎప్పుడూ తప్పుగా చెప్పదు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీత శాస్త్రంలోనే మనకి తెలియజేయటం జరిగింది. అందువల్ల ఎప్పుడైతే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావో, నీ సమస్తమైనటువంటి కర్మలు కూడా దగ్ధమైపోతాయి. ఎలాగా చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడు, అందమైనటువంటి భార్య, రత్నాల్లాంటి బిడ్డలు, కావలసినంత సంపద, కోరుకున్నటువంటి భోగాలు అంతా ఆనందమే, ఎక్కడ దుఃఖం అనేటువంటి మాట లేదు. అటువంటి వాడు ఒకరోజు రాత్రి అలా మెత్తటి పరుపు మీద అలా పడుకొని నిద్రపోతున్నాడు. ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నాడు. సరే కొంతసేపటికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటనంటే, తాను ఒక పేదవాడు, పెద్ద కుటుంబం, ఆ కుటుంబాన్ని పోషించడం చాలా కష్టమైపోయింది, అందుకని కూలి పని చేసుకుంటా ఉన్నాడు. ఒక రోజున తోటి కూలీలతోటి ఏదో ఒక విషయంలో తగాదా వచ్చింది. ఆ తగాదా కాస్త పెద్దదైంది. ముందు మాటలతో ప్రారంభమైంది, ఆ తర్వాత చేతులు కలిసినాయి, ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఒక గడ్డ పొలుగుంటే ఇద్దరు కూడా దాన్ని తీసుకొని కొట్టుకుంటా ఉన్నారు. దానితో అనుకోకుండా ఆ ఎదుటి వాడిని ఈయన కాస్త పొడిచేశాడు. దాంతో వాడు సరిపోయాడు. ఇంకా పోలీసులు పరిగెత్తుకుంటా వచ్చారు. నువ్వు హంతకుడివి అని చెప్పి ఈయన పట్టుకున్నారు, కోర్టులో ప్రవేశపెట్టారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. కోర్టులో ఒక సంవత్సరం పాటు కేసు నడిచింది. వాదోపవాదాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత జడ్జి గారు తీర్పు చెప్పాడు, 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అని. ఇప్పుడు అతన్ని జైలుకి తరలించారు. మరి కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి ఇలా హత్యలు చేసినటువంటి వారికి. ఆ నిబంధనలు, కఠినమైనటువంటి నిబంధనలతో జీవితాన్ని చాలా భారంగా గడుపుతూ ఉన్నాడు. 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ కఠినమైనటువంటి నిబంధనలతో అక్కడ చేయాల్సినటువంటి పనులు చేయలేక, అక్కడ పెట్టేటువంటి తిండి తినలేక పాపం చాలా బాధపడుతూ ఉంటే, గోరు చుట్టు మీద రాకెట్ పోట్లాగా ఒక కొత్త జైలు అక్కడికి వచ్చాడు.
అతడు మహా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. ఖైదీల చేత రాళ్ళు కొట్టిస్తూ ఉన్నాడు. ఎవరినా కానీ కొట్టలేకపోతే వాణ్ణి కొరడా తీసుకొని బాపుతా ఉంటాడు. పాపం ఈయనేదో ఆ రాళ్ళు కొట్టడంలో కాస్త ఇబ్బంది వచ్చి కాసేపు అలుపు తీర్చుకోవడం కోసం ఆగాడు. అలా ఆగేటప్పటికి వీపు మీద పటా 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 కొట్టేస్తూ ఉన్నాడు కొరడా తీసుకొని. వీపు మీద చెళ్ళు చెళ్ళుమని మోతలు మోగుతూ ఉన్నాయి. ఒక్కొక్క దెబ్బకి ఓర్చుకోలేక పెద్దగా ఏడుస్తున్నాడు. దెబ్బ మీద దెబ్బ వేస్తున్నాడు. వీపు చిట్టిపోయింది, రక్తం గారుతా ఉంది. భరించలేనటువంటి వేదనతోటి ఆర్తనాదాలు చేస్తున్నాడు. అలా కేకలు వేస్తూ వేస్తూ ఉంటే ఒక కేక పైకే వేశాడు. ఉరికి పడింది పక్కనున్నటువంటి భార్య. ఆమె ఆయన తట్టి లేపి, ఏమండి ఏమండి ఏమిటి, ఏమైనా పీడకలు వచ్చిందా ఏంటి అని పరామర్శ చేసింది. కళ అంటూ ఆశ్చర్యంగా ఒక్క క్షణం, కలే కలే, నేను ఇప్పటిదాకా కళ అనుకోలేదు, కలే అన్నాడు. ఇంతవరకు ఆయన పడ్డటువంటి బాధల్లో ఒక్కటైనా ఇప్పుడుందా ఈ మేలుకొన్న తర్వాత? 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడ్డది కదా, 3 సంవత్సరాలు అనుభవించాడు కదా, ఇంకా 9 సంవత్సరాలు అనుభవించాలి కదా, మరి ఆ 9 సంవత్సరాలు ఇప్పుడు ఏమైనా అనుభవిస్తాడా? ఆ పోలీస్ స్టేషన్కి పోయి, ఏమండి నేను 12 సంవత్సరాలు శిక్ష పడ్డది, 3 సంవత్సరాలు అనుభవించాను, ఇంకా 9 ఏళ్ళు ఉంది, తీసుకెళ్ళి నన్ను కాస్త జైల్లో పెట్టండి అని ఏమైనా పోతాడా? మరి ఇప్పుడు 9 సంవత్సరాల శిక్ష ఏమైంది? ఆయన మేలుకోవడంతో రద్దయింది. ఆయన కలగంతా అనుకున్నట్లయితే ఆ 9 సంవత్సరాలు కూడా అనుభవించాలి. ఎప్పుడైతే కళ్ళ నుంచి మేలుకున్నాడో ఆ కళ్ళ నుంచి మేలుకోవడంతో ఈ 9 సంవత్సరాల శిక్ష కూడా రద్దయిపోయింది. అంటే స్వప్నంలో చేసినటువంటి పనుల యొక్క ఫలితం ఏదైతే ఉందో మేలుకుంటే రద్దయిపోతుంది. అదేవిధంగా మేలుకున్నటువంటి ఈ జాగ్రత్త అవస్థలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఈ జాగ్రత్త అవస్థల నుంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే, నేను ఆత్మను నేను పరమాత్మను అనేటువంటి ఆత్మజ్ఞానావస్థలోకి కనుక మేలుకున్నట్లయితే ఇప్పుడు ఈ జ్ఞానావస్థలో కర్మఫలాలన్నీ రద్దయిపోతాయి. అందుకే ఆత్మజ్ఞానాన్ని లేదా నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని, నా యథార్థ స్వరూపం ఆత్మ పరమాత్మ అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి సమస్త కర్మబంధనాలు రద్దయిపోతాయంటే దేనికనంటే అతడు అజ్ఞానంలో నుంచి మేలుకున్నాడు. నిద్రలో నుంచి మేలుకుంటే ఆ నిద్రలో వచ్చినటువంటి కళలో ఉన్నటువంటి అన్నీ ఎట్లా రద్దయిపోతున్నాయో, ఈ అజ్ఞానంలో నుంచి మేలుకుంటే ఈ అజ్ఞానంలో ఉన్నటువంటివన్నీ కూడా రద్దయిపోతాయి. జాగ్రత్త అవస్థ, అజ్ఞానావస్థ. జ్ఞానావస్థ అంటే తన యొక్క స్వరూపంలో తాను నిలిచినటువంటి అవస్థ. ఆ ధనికుడు తన యొక్క నిజస్వరూపాన్ని అంటే సస్వరూపాన్ని, అంటే సస్వరూపం అంటే ఆత్మ కాదు, నేను ధనికుడిని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు కల్లో. ఆ మర్చిపోయినటువంటి అవస్థలో చేసినటువంటి కర్మలు, కర్మఫలాలు, శిక్షలు అన్నీ కూడా మళ్ళీ నేను ధనికుణ్ణి అని తన యొక్క స్వరూపం గుర్తు రావడంతో రద్దయిపోయింది. స్వప్నావస్థలో ఉన్నంతకాలం స్వప్నంలో జరుగుతున్నవన్నీ కూడా నిజమే. స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్నం అంతా నిజం. జాగ్రత్త అవస్థలోకి రాగానే స్వప్నం అంతా అబద్ధం. అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నంతకాలం ఈ జాగ్రత్త అవస్థలో అన్నీ నిజం. కానీ జాగ్రత్త అవస్థల నుంచి జ్ఞానావస్థలోకి మేలుకోవడంతోనే ఈ జాగ్రత్త అవస్థలో అన్నీ కూడా అబద్ధం. కనుక నీ స్వస్వరూప జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే, నీ స్వరూపంలో నువ్వు కనుక నిలిచినట్లయితే ఆ జ్ఞానాగ్నిలో సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోతాయి. అన్ని సంచిత కర్మలు కూడా దగ్ధమైపోతాయి. ఈ విధంగా సమస్తమైనటువంటి సంచిత కర్మల్ని కూడా దగ్ధం చేసుకోవాలి. ఆగామి కర్మలనేమో కర్మయోగం ద్వారా, సంచిత కర్మలనేమో జ్ఞానయోగం ద్వారా, అలాగే ప్రారంభ కర్మలనేమో భక్తి యోగం ద్వారా. మనం ఈ 3 రకాలైనటువంటి కర్మల్ని వదిలించుకుంటే ఇక మనకి జన్మ రావటానికి కావాల్సినటువంటి కారణాలంటూ ఏమి ఉండవు. ఈ ప్రకారంగా మనం జ్ఞానయోగం ద్వారా అన్ని సంచిత కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. ఇలా గనకైతే ఇప్పుడు సంచిత కర్మలు లేవు. సంచిత కర్మలంటూ లేవు గనక, జీవుడితో ప్రయాణించడానికి ఇంకేమీ లేవు గనక,
ఆ సంచిత కర్మల్లో నుంచి పక్వానికి వచ్చి ప్రారంభ కర్మలు అయ్యేటువంటి అవకాశం లేదు. ప్రారంభ కర్మలు కనుక లేకపోతే జన్మ లేదు, జన్మ కనుక లేకపోతే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అంటూ దుఃఖాలేవి ఉండవు. అటువంటి దుఃఖ రాహిత్యమే, జన్మ రాహిత్యమే మోక్షం. అదే శాశ్వత ఆనంద ప్రాప్తి, అదే ముక్తి, అదే మోక్షం. ఆ మోక్షాన్ని అందుకోవటం కోసమే మానవ జన్మతో మనం ఈ లోకానికి వచ్చాం. అయితే మనం ఎందుకు ఈ లోకానికి వచ్చి పడ్డామో మనం మాత్రం మర్చిపోతూ ఉన్నాం. ఎందుకనంటే ఈ లోకంలోకి వచ్చింది మనం ఎందుకు అనేటువంటి విషయాన్ని మర్చిపోవటానికి కారణం ఏమిటంటే, ఈ ప్రపంచం అంతా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ జన్మలో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా బాగుండాలి, ఎలా ఉన్నతంగా ఉండాలి, ఎలా సుఖాలు అనుభవించాలి, ఎలా భోగాలు అనుభవించాలి, ఎలా దుఃఖాలని వదిలించుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తారే కానీ అసలు నేను ఎందుకు పుట్టాను మానవుడిగా, ఈ మానవుడిగా పుట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, నా లక్ష్యం ఏమిటి, నేను చేరుకోవాల్సినటువంటి గమ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచించటం అలవాట్లేదు మానవుడికి. అయితే నిజంగా మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చి పడ్డామో మనం మర్చిపోయినా మనకి కొన్ని రకాలైనటువంటి గ్రంథాలు, శాస్త్రాలు మనకి వీటిని గుర్తు చేస్తూ ఉంటాయి. మనకి తెలియనటువంటి విషయాల్ని, మర్చిపోయినటువంటి విషయాల్ని తెలియజేసేటందుకే శాస్త్రాలు ఉన్నాయి. అటువంటి శాస్త్రాల్లో ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనటువంటివి. అందులో మనం నిజంగా మర్చిపోయినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి గుర్తు చేసేది గర్భోపనిషత్తు. గర్భోపనిషత్తు ఏం చెప్పుద్ది అంటే, గర్భంలో ఉన్నప్పటి పరిస్థితిని, గర్భంలో ఉన్నప్పుడు ఆ జీవుడు పడేటువంటి మానసిక వేదన్ని, ఆ జీవుడి యొక్క ఆలోచన విధానాన్ని మనం మర్చిపోయాం కనుక ఆ ఉపనిషత్తు మనకి తెలియజేస్తుంది. తల్లి గర్భంలో ఉండగా 7వ మాసం నుంచి పూర్వజన్మ స్మృతి కలుగుద్ది. ఆ పూర్వజన్మ స్మృతి కలిగినప్పుడు ఆ జీవుడు ఆ గర్భంలో ఉండి అనుకుంటాడట, ఓ భగవంతుడా, నేను ఎంత తప్పు చేశానయ్యా, నేను తరించటానికి, నా జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి, మోక్షాన్ని పొందటానికి అనేకమైనటువంటి మానవ జన్మలు నాకు ప్రసాదించావు, అయినప్పటికీ అజ్ఞానంతో నేను ప్రతి జన్మని కూడా నిరర్థకం చేసుకున్నా, ఏ జన్మని నేను సార్థకం చేసుకోవాలా, ఎప్పటికప్పుడు ఈసారి జన్మనైనా సార్థకం చేసుకోవాలి, పరమాత్మను అందుకోవటానికి ఈ జన్మను వినియోగించుకోవాలి, అందుకని ఒక సద్గురువుని ఆశ్రయించాలి, ఆ భగవంతుడిని విడవకుండా పట్టుకోవాలి అని ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతిసారి అనుకుంటానే ఉన్నా, ప్రతిసారి నిర్ణయాలు తీసుకుంటానే ఉన్నా. కానీ ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి నరక యాతనలన్నీ అనుభవించి బయటపడటంతోనే బలమైనటువంటి మాయ నన్ను కప్పివేస్తూ ఉంది. మళ్ళీ ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్లో చిక్కుకొని అనేకమైనటువంటి నిషిద్ధ కార్యాల్ని, చేయకూడనటువంటి పనుల్ని ఇలా చేస్తూ ఉన్నాను, స్వార్థంతో జీవిస్తూ ఉన్నా. నేను ధరించినటువంటి శరీరానికి సంబంధించినటువంటి వాళ్లే తప్ప నిజంగా నాకేమీ కానీ, నాతోటి రాని ఈ తల్లిదండ్రులు కానీ, ఈ భార్యాబిడ్డలు కానీ, ఈ బంధుమిత్రులు కానీ వీళ్ళ కోసం అని చెప్పి అనేకమైనటువంటి అక్రమాలు చేశాను. ఈ లోకంలోనే విడిచిపెట్టిపోయేటువంటి ధనం కోసం, సంపదల కోసం, ఇళ్ళు వాకిళ్ళ కోసం, పదవుల కోసం, భార్యాబిడ్డల కోసం జీవితమంతా ధారపోశానే కానీ నా జన్మ తరింపజేసుకోవటానికి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి, మోక్షస్థానాన్ని అందుకోవటానికి కృషి చేయనటువంటి అభాగ్యుణ్ణి అయిపోయాను. దానికి ఫలితంగా కుక్కగా, నక్కగా, పందిగా, క్రిమిగా, కీటకంగా, తేలుగా, పాముగా, బల్లిగా, నల్లిగా, రకరకాలైనటువంటి నీచ నికృష్ట జన్మలెత్తాను. భరించలేనటువంటి దుఃఖాన్ని అనుభవించాను. ఇక ఈసారైనా సరే ఇలాంటి తప్పు మాత్రం ఇక చేయకూడదు. ఈ గర్భనరకం నాకు తప్పి ఎప్పుడైతే నేను భూమి మీద పడతానో ఇక ఎంతటి త్యాగమైనా చేసి ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్లో చిక్కుకోకుండా ఒక సద్గురువుని ఆశ్రయించి నా జన్మని తరింపజేసుకుంటా. ఓ భగవంతుడా, అందుకు నాకు సహాయం చేయవయ్యా, నీ అనుగ్రహాన్ని నా మీద ఉంచు. నేను మళ్ళీ ఈ గర్భంలో నుంచి బయటపడిన తర్వాత నా నిశ్చయం ప్రకారం, నా నిర్ణయం ప్రకారం నేను నడుచుకోవటానికి నాకు సహాయం చేయి, నీ మేలు నేను మర్చిపోను అంటూ దీనంగా వేడుకుంటాడు.
అని మనకి గర్భోపనిషత్తు తెలియజేస్తా ఉంది. కనుక మానవ జన్మ ఎత్తి ఈ లోకానికి వచ్చింది ఎందుకు అని అంటే మోక్షాన్ని అందుకోవటానికి. ఎందుకురా నువ్వు పుట్టావు అని అంటే మళ్ళీ పుట్టకుండా ఉండటానికి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటానికి, జనన మరణ చక్రం నుంచి విడుదల పొందటానికి అనేటువంటి సమాధానం ఎవరైతే చెప్పగలుగుతారో, ఎవరికైతే ఆ సమాధానం వస్తుందో అటువంటి వాడు మాత్రమే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి భగవంతుడి వైపుకి తిరగగలుగుతాడు. ఆ రకమైనటువంటి సమాధానం ఎవరికి రాదో అటువంటి వాడు యాతం బాణలాగా కిందికి పైకి కిందికి పైకి తిరిగినట్లుగా ఈ జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కుంటాడు. ఇక్కడే ఇలా సుడిగుండంలో తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనకి జన్మ వచ్చింది భగవత్ సాక్షాత్కారానికి, మోక్షాన్ని పొందటానికి అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ఇలా మోక్షాన్ని కనుక అందుకోవాలంటే కర్మయోగం ద్వారా ఆగామి కర్మలు చేయాలి, భక్తి యోగం ద్వారా ప్రారంభ కర్మల్ని అనుభవించాలి, జ్ఞానయోగం ద్వారా సంచిత కర్మల్ని నాశనం చేసుకోవాలి. ఇలా సమస్తమైనటువంటి కర్మ బంధనాల నుంచి విముక్తుడైతే ఇక జన్మ లేదు, జన్మ లేకపోతే మరణం లేదు. ఇలా జనన మరణ చక్రం నుంచి, ఈ జన్మ కర్మ వలయం నుంచి విముక్తి కలుగుతుంది. అలా విముక్తి కలగటమే మోక్షం, అదే విడుదల, అదే విముక్తి, అదే ముక్తి, అదే మోక్షం, అదే శాశ్వతానందం. ఇలా మోక్షాన్ని అందుకుంటే తిరిగి వచ్చేటువంటి పని కూడా లేదు. పరమాత్మ స్థానంలో, మన స్వస్థానంలో శాశ్వతంగా మనం ఉండిపోతాం. అటువంటి పరమాత్మ స్థానాన్ని అందుకోవటానికి ప్రయత్నించి దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. అయితే ఈ సర్వకర్మ బంధనాలని వదిలించుకోవటానికి ఈ కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలన్నింటినీ కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఈ అన్ని యోగాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ఉపాయాలని చక్కగా సవివరంగా తెలియజేసినటువంటి గ్రంథం భగవద్గీత. మరి అటువంటి భగవద్గీతను మనం అర్థం చేసుకోవాలన్నా, అందులో ఉన్నటువంటి విషయాల్ని మనం ఆచరించాలన్నా, దానికి సంబంధించినటువంటి లోతైనటువంటి అర్థాలతో మనకి తెలియాలంటే ఒక సద్గురువు వద్ద ఈ శాస్త్రాన్ని, భగవద్గీత శాస్త్రాన్ని, మోక్ష శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. అలా శ్రవణం చేసేటువంటి ప్రయత్నం చేయకుండా నాకు అన్నీ తెలుసు, నాకు వాళ్ళు చెప్పేదేమిటి, వీళ్ళు చెప్పేదేమిటి అనేటువంటి అహంకారంతో, గర్వంతో పెద్దల్ని, మహాత్ముల్ని తోలనాడుతూ, అలక్ష్యం చేస్తూ, వాళ్ళ యొక్క బోధల్ని పట్టించుకోకుండా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లోనే ఎవరైతే మునిగిపోతారో అటువంటి వాళ్ళ యొక్క జన్మ వ్యర్థం. ఈ ప్రకారంగా మన యొక్క జన్మని సార్థకం చేసుకోవాలి అని అంటే మనం తప్పనిసరిగా ఈ శాస్త్రాన్ని అవగాహన చేసుకుని తీరవలసింది. ఎవరైనా శాస్త్రాన్ని తెలియజేస్తూ ఉంటే మనం వాటిని వినాల్సినటువంటి పని లేదు, అవి మన కోసం కాదు, అది ఎవరో సన్యాసుల కోసం అని అనుకునేటువంటి అమాయకులు కూడా లోకంలో చాలామంది ఉంటూ ఉంటారు. ఒక గ్రామంలో ఇద్దరు జంగం దేవర్లు ఉన్నారంట, తండ్రి కొడుకు. వాళ్ళు ఇద్దరు కూడా ఆ ఊరి పొలిమేరల్లో, ఆ ఊరి వెలుపల ఓ చిన్న రేకుల షెడ్ ఒకటి ఉంటే అందులో ఉంటా ఉన్నారు. తెల్లవారు పొద్దున్నే ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటం చేసుకుంటా వాళ్ళు ఏదో పొట్ట పోషించుకుంటా ఉన్నారు. ఒక రోజునంట ఆ ఊళ్ళో వరహాల వర్షం కురిసింది. వరహ అంటే పూర్వకాలంలో ఉండే రూపాయలు రాకముందు వరహాలు, వరహ అంటే 4 రూపాయలు అన్నమాట. అప్పుడు వరహ అంటే 4 రూపాయలు, మాడ అంటేనేమో 2 రూపాయలు, ఇట్లా ఉండే ఈ పేర్లు. అందుకని ఆ వరహాల వర్షం కురుస్తూ ఉందంట. అలా వరహాల వర్షం కురుస్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ శబ్దాలకు నిద్రలేచి చక్కగా వరహాలన్నీ కూడా పోగు చేసుకొని సంసులకి, గాజలకి, మరి గోతాలకి, బీరు వాళ్ళకి అన్నిటికి కూడా నింపుకుంటా ఉన్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నెట్టేస్తూ ఉన్నారు. ఇలా అందరూ కూడా చక్కగా తెల్లవారేటప్పుడు కల్లా ఎవరికి వీలైనన్ని వాళ్ళు సేకరించుకున్నారు ఈ వరహాలన్నీ కూడా. అందరు హాయిగా ఆనందంగా ఉన్నారు గ్రామంలో. కానీ జంగం దేవర్లు మాత్రం వాళ్ళ యొక్క రేకుల షెడ్ మీద టపటపటపటప శబ్దాలు అయ్యేటప్పటికల్లా ఎవరో మన మీద కోపంతో రాళ్ళేస్తున్నారు అని అనుకొని తలుపులు బిగించుకొని ఇంకా బయటికి రాను కూడా రాలా. ఇక శుభ్రంగా తెల్లవారిపోయింది. తెల్లారిన తర్వాత మామూలుగానే ఇద్దరు కూడా భిక్షాపాత్రలు తీసుకొని వస్తూ ఉన్నారు.
ఆ ఊళ్ళో రాగానే మొట్టమొదటి ఇంటికాడనే వాడు నవ్వుతున్నాడు. ఏదిరా రాత్రి దొరికినటువంటి వరహాలతో సంతృప్తి కలగలేదా, మీకు ఆశ తీరలేదా, ఇంకా పరిగెత్తుకుంటా వచ్చారు భిక్షాటన కోసమని, రాత్రి కావాల్సిన వరహాలు ఎవరికి చేతనని వాళ్ళు పోగు చేస్తున్నారు కదా, ఎందుకింతలావు నీకు ఈ లోభబుద్ధి అని వాళ్ళు కాస్త ఎగతాళి చేస్తూ ఉన్నారని. అలా ఎగతాళి చేస్తూ ఉంటే పాపం వాళ్ళు కాస్త కిన్నులైపోయారు. మరి వరహాల వర్షం పడతా ఉంటే తలుపులు బిగించుకొని తెల్లవారిన తర్వాత భిక్షాటనకు బయలుదేరినటువంటి జంగం దేవరలాగా మనం కూడా భగవత్ తత్వాన్ని కానీ భగవద్గీతని కానీ ఈ శాస్త్రాలని కానీ ఎవరైనా తెలియజెప్తూ ఉంటే ఆ తెలియజెప్పేటువంటి మహాత్ముల యొక్క ఉపన్యాసాలను వినకుండా మనం మన యొక్క హృదయ కవాటాలను కనుక మూసుకుంటే తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో మనం కూడా ఈ జ్ఞానం కొరకు భిక్షాపాత్ర చేతబట్టాల్సిందే. కనుకనే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆయుష్ ఉన్నప్పుడే, ఈ దేహం ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడే, బుద్ధిలో బాగా తెలివి ఉన్నప్పుడే ఈ జన్మ సార్థక్య హేతువైనటువంటి ఈ మోక్ష మార్గాన్ని తెలుసుకొని పరమాత్మ వైపుకి తిరిగి స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి, స్వస్వరూపంలో నిలవాలి, మోక్షధామాన్ని చేరి శాశ్వత ఆనంద సాగరంలో ఓల్లాడాలి. అలా అందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొంది కర్మయోగం ద్వారా ఆగామి కర్మల్ని చేస్తూ, భక్తి యోగం ద్వారా ప్రారంభ కర్మల్ని అనుభవిస్తూ, జ్ఞానయోగం ద్వారా ఈ సంచిత కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసుకొని ఈ జన్మలోనే ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొంది జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కర్మ సిద్ధాంతాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.